ఫోర్త్ క్లాస్ 1960 అసలు స్వాగతం పండుగ అమ్మా అక్షర యోధుడు కాకతీయ వంశాన్ని నర నరాన జీర్ణించుకున్న విప్లవ శంఖారావు, తెలంగాణ విమోచనకై సింహంలో గర్జించిన మణికొండ మణిదీపం, ప్రజల గుండెల్లో గుబాళించిన మట్టి పరిమళం తాను, కలంలో రక్తం దింపుకొని గలంలో కత్తులు దింపుకొని నిజాం నిరంకుశ పాలనపై సాహితీ సమర శంఖం పూరించిన సాహితీ యోధుడు, విప్లవ వీరుడు, తెలంగాణ ప్రజల దాస్య శృంఖలాల విముక్తికై అహరహం శ్రమించిన నిరంతర శ్రామికుడు, పుట్టుక నుండి చావుదాకా తెలంగాణ గడ్డ అభ్యున్నతికై బతికిన నిస్వార్థ పరుడు, అలనాటి రాజకీయ సాంఘిక ఉద్యమాలకు ఊపిరి అయి కేంద్ర బిందువుగా నిలిచిన దార్శనికుడు, కవిత్వంలో అగ్ని శిఖరను విరచిమ్మిన అక్షర సూర్యుడు, సంగమితంలోనే శక్తి ఉందని గొంతెత్తి వినదించిన వీర తెలంగాణ కేసరి, అన్య భాషలు నేర్చి అమ్మ భాషను మరిచే ఆంధ్రుల హిపోక్రసీపై గలమెత్తిన ధైర్యశాలి తెలంగాణ యాసాభిమాని, మన యాసలోనే మన బతుకున్నదని తెలంగాణ యాసకు పట్టం కట్టి పలుకు జరుపుకుంటున్నాము. మరి ఎన్నో కవులు కళాకారులు ఏదో ఒక దానిలో మీరు
ఒక ప్రవేశం కల్పించుకొని ఒక ఉత్సాహాన్ని మీరు మీకై మీరు మీ వేరే ఎవరి నుండి ఎంకరేజ్మెంట్ ఉండదు, మీకై మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. దానిలో ప్రవేశం ఏర్పాటు చేసుకొని తప్పకుండా మీరు ముందుకెళ్ళాలి. అప్పుడు నిజంగా కూడా మన యొక్క తెలుగు భాష ఇంకా ముందుకెళ్తుంది. మన జాగ్రత్త మన మన యొక్క కొత్త తరాలకు మనము పంపిణీ చేసిన వాళ్ళం అయితే మరి ఇక్కడ ఎంతమందికి అభిమానం ఉందో లేదో తెలియదు, కానీ తెలుగు చదవండి. కనీసం మీరు మీ ఇంట్లో ఏమేమి మ్యాగజైన్స్ వస్తాయండి? ఎవరికైనా ఎవరైనా చెప్తారా మీ ఇంట్లో ఏం మ్యాగజైన్స్ వస్తున్నాయి? చదవా సెక్రటరీ నవల కనుక చదివినట్టయితే దాని యొక్క మీరు ఆస్వాదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక పిల్లలు మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి డెఫినెట్గా వీటిని చదవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ఏజ్లో మీరు ప్రశ్నించే తత్వం అనేటువంటిది మీకు అతి సహజంగా ఉండేటువంటి అవకాశం ఉండేవాడు. ఎన్నో రకాలుగా మరి అది ఇట్ ఇస్ నథింగ్ బట్ ఒక నుండే ఈ యొక్క ఉద్యమాలు వచ్చాయి. మీ అందరికీ తెలుసు మన యొక్క లెఫ్ట్ వింగ్ అంతా కూడా మనకు అవసరం ఉంది. ఒకసారి చరిత్ర ఎప్పుడు చదవాలి మీరు కేవలం సో తప్పకుండా మీ హిస్టరీ మన యొక్క సాహితీ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే మరి వారి మాతృభాష ఏదైనప్పటికీ కూడా మన తెలంగాణ తెలుగులో మన అనర్హలంగా తన యొక్క భాష తన భాష ప్రయోగాలు మనం చేసి ప్రతి ఇందాక చెప్పినట్టుగా ప్రశ్నించడం అనేటువంటి నేర్పించడం అప్పుడు ఉన్నటువంటి నైజానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసేసి ఎంతో మంది యువకులను మరి వారికి మన యొక్క మన స్వాతంత్రం కోసం వచ్చేటట్టుగా వారు ఎంతో కృషి చేయడం అనేటువంటి జరిగింది. మరి వారిని వారి పేరు మీద ఈ యొక్క సాహితీ పురస్కారం ఇవ్వడం అనేటువంటి చాలా గొప్ప విషయం. మరి వారిని వారికి అందుకున్నటువంటి అందుకోబోతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మకంటి కిషన్ గారు, మార విజయ్ గారు, అంకం దామోదర్ గారు, సంధ్య గారు మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎద్దనపడి సులోచన రాణి రాసినటువంటి నవలలు వీటి ఇలాంటి గొప్పనైన చైతన్యపరిచి ఇట్టి వేదికను అలంకరించిన జాయింట్ కాలోజీ వ్యాసకర్త, వక్త, కవిత్వం విభిన్న ప్రక్రియల్లో పట్టు సాధించిన ఘనత వారిది. దాదాపుగా 30 పత్రికలలో 20,000 పైగా రచనలు ప్రచురితమయ్యాయి. విభిన్న ప్రక్రియల కవయిత్రిగా, బాల సాహితీ రచయిత్రిగా 100 వరకు రాష్ట్ర జిల్లా స్థాయి పురస్కారాలు అందుకున్నారు. మరి సాహిత్యంలో తమదైన కాకినాడలో అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా సాహిత్య సంస్థను స్థాపించి అధ్యక్షుడిగా ఎందరో సాహితీవేత్తలను, యువ నవ కవులను మేడం గారు 2010లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా ప్రారంభమైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి డిగ్రీ, పీజీ, ఎస్సీటీ, ఎన్ఈటి వంటి జాతీయ స్థాయి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ప్రయోగం చేసుకుంటూనే ఈ మధ్య కాలంలో 8 మార్చి 2019 గురుకుల మహిళా డిగ్రీలను చైతన్యపరిచే దిశగా అతి సంస్థను స్థాపించడం జరిగింది. తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వారు, తెలంగాణ రచనలంచెలుగా వారు సాహితీ ప్రస్థానంలో కొనసాగుతున్నారు. అనేకమైనటువంటి రచనలను సామాజిక స్ఫూర్తితో రాస్తున్నారు. ఇటీవలే రేపటింది 30న చాలా సాహితీ అభిమానుల సాహితీవేత్తల థ్యాంక్ యూ సార్. ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంటుంది, కానీ ఆ అట్టి చైర్మన్ ముసిపట్ల రాజేందర్ గారికి హృదయంగా ఎందుకంటే ఈ మధ్యలో కవయిత్రులను తయారు చేశారు. కవులను కళాకారులను ఆంధ్ర తెలంగాణ కాకుండా రెండు ప్రాంతాలకు కూడా కలుస్తూ వస్తున్నారు. ఒకరికొకరు ధన్యవాదాలు తెలియదు. Thank you.
అయ్యో